మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. పుష్ప 2 సినిమా రికార్డులో మోత మోగిస్తుందని ఒకవైపు, మరోవైపు థియేటర్లు ఖాళీగా ఉన్నాయంటూ ఇంకోవైపు, సోషల్ మీడియాలో వరుసగా ఒక వార్ నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. సినిమా రిలీజ్ తర్వాత జరిగిన పరిణామాలు, తొక్కిసలాటలో ఒక వ్యక్తి మరణానికి కూడా కారణం కావడం అనేది అందరిలోనూ ఆలోచింపజేస్తున్నటువంటి సందర్భం ఉంది. నిజానికి ఈ కలెక్షన్ల మోత అనేది ఎంతవరకు వాస్తవం, ఆ సినిమా కంటే ఈ సినిమా, ఆ వుడ్ కంటే ఈ వుడ్ నంబర్ వన్ అనేటువంటి పోటీలో అసలు విషయాన్ని సినిమా ఇండస్ట్రీ మర్చిపోతుందా? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చందు శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు. చందు శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. రికార్డులో మోత మోగుతుంది, ఇండియాలో ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఆ స్థాయిలో రికార్డులు కలెక్షన్ చేయలేదు అని చెప్పి అంటున్నారు. 294 కోట్లు, మొత్తం మీద ఒక 300 కోట్లు లెక్క చెప్తున్నారు ఈ పుష్ప 2 సినిమా ప్రొడ్యూసర్స్. నిజంగానే అంత రికార్డులు మోత మోగిపోయినాయా మొదటి రోజు కలెక్షన్స్? అది అంటున్నారు కానీ అనుకున్నది ఒకటి, అయింది ఒకటి అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ట్రేడ్ వర్కాలు 175 కోట్లే కలెక్షన్ చేసినాయి అంటారు. దాన్ని మనం క్రైటీరియాగా తీసుకోవాలి. వీళ్ళు మైత్రి మూవీ మేకర్స్ సినిమా ఎవరైతే నిర్మాతలు ఉన్నారో మీరు అన్నట్టు 294 కోట్లు లెక్క చూపిస్తున్నాయి. ఎందుకు చూపిస్తున్నారు? వీళ్ళు ఆల్రెడీ ముందు ఫిక్స్ చేసుకున్నారు. 294 కోట్లు వచ్చేంత అవకాశం అసలు ఉందా ఫస్ట్ డే, వన్ డే కలెక్షన్? అది కొద్ది కష్టమే. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏంటంటే అన్నీ కూడా దీన్ని తీవ్రమైన అనుకూలం నుంచి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినాయి. వీళ్ళు ఏమనుకున్నారు, సినిమా రిలీజ్ కంటే ముందు ఫస్ట్ రోజు కలెక్షన్స్ ఇండియాలో రికార్డ్ సృష్టించాలి, మిగతా ఏ సినిమాలకు లేని కనెక్షన్స్ రావాలి, తర్వాత మరొకసారి జాతీయ అవార్డు పొందాలనే ఇదిలో వెళ్ళినట్టు అవపడుతుంది. ఎందుకంటే మనం RRR చూసాం, 265 కోట్లు కలెక్షన్ ఫస్ట్ రోజు చేసింది, తర్వాత బాహుబలి 204 కోట్లు చేసింది, సలార్ అయితే 192 కోట్లు. అంటే ఈ సినిమాల ఈ అన్నింటికంటే ఎక్కువ చూపించగలిగితేనే టాప్లో వెళ్ళినట్టు. ఇప్పుడు కాళ్ళు మించి వెళ్తుంది, దూసుకుపోతుంది, పుష్ప ఫైర్ అయిపోయిందని చెప్పి చాలా ఛానళ్ళు అనుకుంటున్నారు. కానీ ట్రేడ్ వర్గాలు సమాచారం, బయర్స్ కావచ్చు, వేరియస్ ఏ విధంగా చూసుకుని 175 కోట్లు దాటలేదు అంటారు. అదే సమయంలో ఫస్ట్ రోజు వీళ్ళు 294 కోట్లు అంటున్నారు. ఈ అన్నిటికి కారణం ప్రతికూల పరిస్థితులు ఏంటంటే, మీరు అన్నట్టుగా మొన్న 4వ తారీఖు సాయంత్రం జరిగిన ఇన్సిడెంట్లో ఒక లేడీ చనిపోవటం అనేది ఇది తీవ్రమైన అవుతుంది. ఒకవైపు మెగా అభిమానులు, ఆ ఇన్సిడెంట్ ఆ రోజు జరిగింది, అది రిలీజ్కి ముందర ఒక అపశృతి అనుకుంటే, అడ్వాన్స్ బుకింగ్లు అనేవి 2-3 రోజుల ముందర నుంచి, వారం రోజుల ముందర నుంచి కూడా కొన్ని చోట్ల ఓపెన్ చేశారు కదా. సో ఫస్ట్ డే అయితే పెద్ద ఎత్తున బుకింగ్ అయి ఉంటుంది కదా. డెఫినెట్గా క్యాషో గారు, మీరు చెప్పింది పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే, నెట్ఫ్లిక్స్ ఆల్రెడీ బిజినెస్ మనం ఒకటి చేసాం ఇంతకుముందు. నెట్ఫ్లిక్స్కే 250 కోట్లకి అమ్మేశారు. అంటే 1 మంత్ తర్వాత నెట్ఫ్లిక్స్లో మనం చూడొచ్చు, 30 రోజుల తర్వాత వచ్చేస్తాం. 250 కోట్లు అమ్మేశారు. తర్వాత థియేటర్ రైట్స్ 600 కోట్లకి అమ్మేశారు. 6-2 850 కోట్లు. మిగతా యూట్యూబ్ కావచ్చు, లేకపోతే మ్యూజిక్ దగ్గర కావచ్చు, ఓవర్సీస్ బిజినెస్ కావచ్చు, ఏదైనా కానీ 1,090 కోట్లు వస్తే కనుక, అంటే 1,100 కోట్లు వస్తే సినిమా పాస్ అయినట్టు, ఆ దిశగా వెళ్ళాలి. ఇక 1,100 కోట్ల నుంచి ఇక ముందుకెళ్ళి 1,500 కోట్లకి వెళితే కనుక సినిమా అనేది హిట్ అయినట్టు. 1,500 కోట్లు దాటి 2,000 కోట్లకి వెళితే సూపర్ హిట్ అయినట్టు. ఇప్పుడు 2,000 కోట్లు దాటితేనే ఇది సూపర్ హిట్ అనేది రికార్డ్ నిలిచింది. అది ఇంపాసిబుల్ టార్గెట్ పెట్టుకున్నారా ఫస్ట్ రోజు? అది లేదు, ఫస్ట్ రోజు బాగా తెలుగు సినిమా, తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ బాగానే ఉండేవి. కానీ అదే సమయంలో తమిళం, కన్నడం, హిందీలో తగ్గింది. ఇదే సిచ్యువేషన్స్ ఏంటంటే, నిన్న శుక్రు ఇక్కడ వీకెండ్స్, నిన్న కొద్దిగా ఇన్సిడెంట్ జరగబట్టి ఒకవైపు మెగాభిమానులు వ్యతిరేకత అవటం, తర్వాత తొక్కిసలాట్లో చనిపోవటం, ఆ చనిపోయిన తర్వాత ఒక బాబు చావు బతుకులో ఉండటం, ఇవన్నీ కూడా ఊహించిన విధంగా ఇంత రేట్లు ఎక్కువ పెంచడం. ఈ రేట్లు పెంచిన వల్ల కలెక్షన్స్ ఈరోజు థియేటర్లో చూసుకుంటే తిరుపతి కావచ్చు, అనకాపల్లి కావచ్చు, కాకినాడ కావచ్చు, వేరే ప్లేస్లో మళ్ళీ తగ్గించారు. వీళ్ళు పెంచిన రేట్లు కూడా తగ్గిపోతే ఆ మాత్రం కూడా వచ్చే పరిస్థితి లేదు. వచ్చే, ఎందుకంటే నెట్ మిగతా అన్ని చూసుకుంటే కనుక అన్నీ కూడా ఖాళీ కనబడుతున్నాయి. వీళ్ళు కలెక్షన్స్ రికార్డు అంటున్నారు. జనం ఏంటంటే ఎంత ఎక్కువ పెట్టి ఎందుకు చూడాలి అనే ఇదిలో దూరంలో వెళ్ళిపోయారు. ఇప్పుడు లక్కీగా ఏంటంటే వీకెండ్ ఈరోజు రేపు ఇదిని బట్టి, ఈ కలెక్షన్ బట్టి సోమవారానికి ఈ సినిమా ఏంటి పెరిగే అవకాశం, పాస్ అవుద్దా? పాస్ అవటం అంటే ఏంటి, 1,100 కోట్లు కావాలి. లేకపోతే 1,200 కోట్లు రీచ్, 1,500 కోట్లు రీచ్ అయితే హిట్ అవుతుంది. లేకపోతే 2,000 కోట్లు అంటే సూపర్ హిట్ అవ్వాలి. ఆ దిశగా కనపడుతున్నాయి. అంటే ఆ వాతావరణం, అసలు సినిమా కాస్ట్ ఏంటి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటి? ఇప్పుడు అల్లు అర్జున్కి ఒక్కడికే 300 కోట్లు అండి. సో మొత్తం అసలు సినిమా ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఉంది? ఇప్పుడు మీరు 10 రూపాయలు ఖర్చు పెట్టి 100 రూపాయలు లాభం తెచ్చుకున్నారనుకోండి, మీరు సూపర్ హిట్ అయినట్టు లెక్క. 10 రూపాయలు కాకుండా 100 రూపాయలు ఖర్చు పెట్టి 110 రూపాయలు తెచ్చుకున్నారనుకోండి, అప్పుడు అది ఏమనుకోవాలి?
ఇక్కడ బిజినెస్ అది కూడా ఉంటుంది కదా, పిండి కొద్ది రొట్టె అంటారు కదా, ఇక్కడ పిండి ఎంత రొట్టె ఎంత అది చెప్పండి. అది చెప్పాలి కరెక్టే. మీరన్నట్టు హీరో ఆల్రెడీ 300 కోట్లు కేటాయించారు, 150 కోట్లు సుకుమార్ దర్శకుడు తీసేసుకున్నాడు, 3+150 ఎంత 450 కోట్లు, సినిమాకి అయిన ఖర్చు 150 కోట్లు అంటున్నారు, మొత్తం కలిపి ఎంత అంటే ప్రొడక్షన్ కాస్ట్ మిగతా ప్రొడక్షన్ కాస్ట్ అంత ఒక 600 కోట్లు, 650 కోట్లు మిగతా అది 500 కోట్లు నిర్మాతలకు కానీ మిగతా వేరే ఆర్టిస్టులు ఉన్నారు కదా, ఇంకా కూడా ఇవ్వాలి కదా, అంటే మిగతా అంతా కూడా క్రూ ఉంటుంది కదా, 24 క్రాఫ్ట్స్ దీని మీద ఆధారపడి సినిమా ప్రొడక్షన్ ఖర్చు 1000 కోట్లు ఉందా మొత్తం కలిపి, అంతే కదా మొత్తం కలిపి 1000 కోట్లు అంతే. కాబట్టి దీన్ని రీచ్ అవ్వాలంటే దీన్ని దాటాలంటేనే పాస్ అయినట్టు అన్నాను కదా, అన్ని కలిపి ఉంటాయి ఇందులో ప్రమోషన్స్కి, ప్రమోషన్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు పబ్లిసిటీ విపరీతంగా ఇచ్చేశారు, దానికి మేము పాట్నా చూసాం, తమిళనాడు చూసాం, కేరళ చూసాం, హైదరాబాద్ చూసాం, విపరీతమైన హైప్ దీన్ని క్రియేట్ చేశారు. ఎందుకు ఆల్రెడీ 3RRని బాహుబలి 2ని సలార్ని ఈ రికార్డ్స్ అధిగమించాలని, ఈ అధిగమించాలంటే 290 చూపించాల్సిందే, 225 దగ్గర 3RRR ఆగి ఉంది, 225 ఎక్కువ చూపిస్తేనే ఓకే రికార్డ్ ఎక్కినట్టు, రికార్డ్ ఎక్కినట్టు. ఆ ఐదులో చూపించుకునే క్రమంలో అభిమానుల రక్షణను వదిలేశారు, నేనే అనే ఇదిలో వెళ్ళిపోయారు. నిర్మాతలు కమర్షియల్ డబ్బే పరమావధిగా పనిచేసినట్టుగా స్పష్టంగా కనపడుతుంది. ఇది ఇంకొక విషయం ఏంటంటే, నిన్న తీసుకున్న స్టెప్ తెలంగాణలో పర్మిషన్ ఇచ్చి కూడా 15 రోజులు పెంచుకోవడానికి ఇచ్చారు, స్పెషల్ షోకి పర్మిషన్స్ ఇచ్చారు, అటువంటివన్నీ కూడా రద్దు చేశారు చాలా ప్లేసుల్లో. అంతే కదా, ముందు ప్రీ రిలీజ్కి బెనిఫిట్ షోకి జరగగానే చాలా చోట ఎక్స్ట్రా షోలు పర్మిషన్ కూడా ఇప్పుడు బెనిఫిట్ షోస్ అవి కూడా ఆఫ్టర్ 12:00 ఇస్తారు పర్మిషన్. జనరల్గా ఇప్పుడు సినిమా రిలీజ్ ఎప్పుడు 5వ తారీఖు కదా, లేదా ముహూర్తాలు చూసుకుని పెట్టుకుని ఉంటారు కదా, అందుకని 4వ తారీఖు రాత్రి 12 తర్వాత 1 గంట షో నుంచి ఇవ్వాలి. 9:30 ఇచ్చారు, 9:30 ఇచ్చారు ముందర రోజు, 4వ తారీఖు రిలీజ్ అన్నారు, 4వ తారీఖు రిలీజ్ ఇచ్చారు. అంటే ఏంది, నిర్మాతలు డబ్బు సంపాదన పరమావధిగా పనిచేశారు తప్పితే అభిమానులు రంజింపు చేయడం కంటే ఎట్లయినా మేము ఎంత పెట్టాం ఇంత రావాలి అనేది చూశారు. ఇక్కడ రేపు సోమవారం నాటికి ఈ భవిష్యత్ ఏంటి అనేది తేలిపోద్ది, వీళ్ళు పాస్ అవుతారా లేకపోతే హిట్ అంటే కనీసం 1500 కోట్లు వస్తాయా, 2000 కోట్లు దాటం అంటే ఇప్పుడున్న పరిస్థితులు అసంభవం కనపడుతుంది. కాబట్టి ఇది 1000 కోట్ల మధ్య 1100 కోట్ల మధ్య ఆగితే బాగా ఇది మధ్య టైట్లో అట్లా అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్లో ఉంటారు, బ్రేక్ ఈవెన్లో ఉంటారు. తప్పితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రతిది కూడా ఎగనెస్ట్కి వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ హీరో నటించిన హీరో యొక్క యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ ఇదైతే హీరోయిజం కంటే యాటిట్యూడ్ ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువైంది, అది ఎక్కువ చూడలేకపోతున్నారు జనం. ఆ యాటిట్యూడ్ని నువ్వు 40-50 వయసులో ఉంటే ఈయనకంటే 50-60 సంవత్సరాల్లో ఉండాలి ఎక్కువ తగ్గి ఉన్నారు. మరి అది అది మూలాలు మర్చిపోయి ఆ విధంగా బిహేవ్. సినిమా అంటే ఒక కళారూపంలో దాన్ని అద్భుతంగా ఉంటే చూస్తారు, అద్భుతంగా లేకపోతే పట్టించుకోరు, అంతే కదా. ఎవరైనా రాజకీయానికి సంబంధం సార్, కేశవ్ గారు మీరైనా నేనైనా అల్లు అర్జున్ అయినా మిగతా నట్లయినా అందరూ మనుషులే, ఎవరు అతిథులేం కాదు. దైవాన్ని సంబంధులుగా భావించి మాకంటే గొప్ప వాళ్ళు ఎవరేం కాదు అని హామ్ అనేది ఎవరికి మంచిది కాదు. ఇప్పుడు ఏంటి, మీరు అన్నాడు తల్లిదండ్రులు విపరీతమైన ప్రేమతో పిల్లలు పుష్పటు తగ్గేదేలే అంటే మన పిల్లలు మన బిడ్డలు కూడా అంటున్నారు, సినిమాలు అంత ప్రభావితం చూపిస్తున్నాయి. అది కాదురా బాబు మనం ఇది అని చెప్పి తల్లిదండ్రులు తెలియజేయాలి. విపరీతమైన ప్రేమ అభిమానులు పెంచుకోకూడదు. ఒక రకంగా పుష్పటు సినిమా ఇండస్ట్రీకి అభిమానులకి గవర్నమెంట్లకు కూడా గుణపాఠం చెప్పింది, క్లారిటీ వచ్చింది, గుణపాఠం చెప్పింది, గుణపాఠం కూడా. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు పర్మిషన్స్ ఇవ్వడం తప్పు, పిల్లలు వేలం వెరిగి అడిగారు కదా అని చెప్పి ఫస్ట్ షోకి మిడ్ నైట్ షోకి తీసుకెళ్ళడం తప్పు, అలానే సినిమా వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తే జనం కాల్చి వాత పెడతారు అన్నట్టుగా ఉంది. అంతే ఈ కలెక్షన్స్ నిజమే, మీ విశ్లేషణ పర్ఫెక్ట్గా చెప్పారు, కరెక్టే. అందరూ కూడా మూలాలు మర్చిపోకూడదు. ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళు అల్లు అర్జున్ గారు ఏమి పైనుంచి దిగిరాలేదుగా, మనలాగే పుట్టాడు ఆయన, అంతేకాదు మనిషి ప్రాణాన్ని తీసే హక్కు ఆయనకి లేదు. ఇప్పుడు ఆమె రేవతి చనిపోయింది కాబట్టి బిడ్డ చావు బతుకులో శ్రీతేజ ఉన్నాడు కాబట్టి ఈరోజు ఇష్యూ అంతా ఇక్కడ డైవర్ట్ అవుతుంది. అంటే ఏ విధంగా చూసుకున్నా ఇప్పుడు ఏమంటే వీళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతుంది, దాన్ని కూడా కాల్ఫర్ చేశారు పోలీసులు. థియేటర్ యాజమాన్యం మీద, సెక్యూరిటీ మీద, అల్లు అర్జున్ని నిర్మాతలు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు, చేసి కేసు ఫైల్ చేసే ఇదిలో ఉన్నారు. అంటే ఏ క్షణమైన నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది, అరెస్ట్ చేసినా మరి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ పరిస్థితులు ఏంటంటే ఎవరు బాధ్యత ఇస్తారు ఇప్పుడు దానికి, వీళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే మరి అల్లు అర్జున్ బయటకు వచ్చి ఉండేవాడు కాదు కదా, ఆయన బయటకు వచ్చాడు అని వాళ్ళ పర్మిషన్ అడగలేదని వీళ్ళు అంటున్నారు. వాళ్ళేమో మేము ఎప్పుడు వచ్చినట్టుగానే ఇప్పుడు కూడా వచ్చామని వాళ్ళు అంటున్నారు. ఎవరి మీద చర్య తీసుకుంటారు, ఈ వేడి చల్లారిన తర్వాత అందరం మర్చిపోతారు. లేదండి, మర్చిపోయే పరిస్థితి కాదు. మీరు అన్నట్టు మీది ఒక గుణపాఠం ఈ ఇన్సిడెంట్, ఇక మీద ఏ హీరోకి ఏ తర్వాత ఏ అభిమానికి చావు అనేది ఉండకూడదు, ఇట్లా జరగకూడదు కూడా. ఈ రేవతి అనే ఇన్సిడెంటు దేశ నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణని కాదు,
దేశంలో ఈ సినిమా పిచ్చోళ్ళు ఉంటారు చూసి ఆ సినిమా ప్రేమికులు విపరీతంగా ప్రేమించే వాళ్ళకి ప్రేమికులు కాదు పిచ్చోళ్ళే ఆ పిచ్చోళ్ళే ఆ పిచ్చోళ్ళు దాటి వీళ్ళేమి అతిథులేం కాదు మనలో ఒక మనుషులే అనే భావనతో ఉంటే కనుక నీ ఫ్యామిలీని నువ్వు ప్రేమించుంటే ఈ పరిస్థితి ఉండదు. మీరు అన్నట్టు 5వ తారీఖు సినిమా రిలీజ్ చేస్తే ఎవడైనా చూస్తారు కదా, 4వ తారీఖు 1 గంట ధర చేయొచ్చు తప్పలేదు, 5వ తారీఖు వచ్చింది రిలీజ్ చేయొచ్చు కదా, మరి 9వ తారీఖు రిలీజ్ చేయొచ్చు కదా, 1వ తారీఖు రిలీజ్ చేయొచ్చు కదా, రిలీజ్ అనే దానికి అసలు అర్థమే లేదు. మరి మీరు 4వ తారీఖు అసలు ముందు డిసెంబర్ 6 అన్నారు, మార్చుకున్నారు 5కి, మీరు 4వ తారీఖు 9 షో ఎందుకు అంటే డబ్బే పరమావధి. వీళ్ళు మూవీ మేకర్స్ ఎక్కడెక్కడో యుఎస్ నుంచి వస్తున్నారు, వీళ్ళు పెట్టే పెట్టుబడి 100 కోట్లు పెడితే దాదాపు 300 కోట్లు రావాలని తప్పితే ఇక్కడ అభిమానులకు మంచి సినిమా ఇద్దాం అనేది కాకుండా కలెక్షన్స్ పెంచి చూపించడం మేమే ఇండియాలోని టాప్ అని చెప్పి ఎలివేషన్ లెక్కలు ఇంత పెంచేస్తే రేపు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్, ఐటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏమి రావా. లాస్ట్ టైం కూడా చూపించే గ్రాస్ ఒకటి ఉంటుంది, నెట్ ఒకటి ఉంటుంది, లెక్కలంతా ఏదో మాయాజాలం చేస్తున్నారు, బ్లాక్ అండ్ వైట్ చేస్తున్నారు ఇందులో. అట్లాంటివి కూడా ఏమైనా ఉన్నాయా? లాస్ట్ టైం మీకు గుర్తుందా, యానిమల్ సినిమా రిలీజ్ అప్పుడు నేషనల్ వైడ్గా ఒక డిస్కషన్ జరిగింది, బుక్ మై షో దగ్గర నుంచి అన్నింటినీ బ్లాక్ చేసి పడేసి థియేటర్లో ఒక ఆర్టిఫిషియల్ రష్ క్రియేట్ చేసి సినిమా హిట్ అనేటువంటి రివ్యూస్తో వైరల్ చేసి ఎలా దీన్ని సక్సెస్ చేయాలి, ఇది ఒక స్ట్రాటజీ నడుస్తుంది అని చెప్పి డిస్కషన్ జరిగింది. అనేక రకాల తెలివితేటలు జిమ్మిక్స్ ఈ మేకర్స్ తీసుకుంటారు సార్. ఈ మూవీ మేకర్స్ కూడా లాస్ట్ టైం కూడా కొన్నిసార్లు ఐటీ రైట్లు జరిగిన మాట వాస్తవమే, వీళ్ళు లెక్కలు చూపించకుండా చూపించేది, వీళ్ళు లెక్కలు చూపిస్తే దానికి కూడా లెక్కలు చెప్పాలి, ప్రభుత్వ సొమ్ము ఎగనొక్కకూడదు, ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు దానికి డబుల్ త్రిబుల్గా తీసుకునే ప్రయత్నంలో ఉన్నారే తప్పితే ప్రికాషన్స్ తీసుకోవట్లా. ఇప్పుడు ఎవరిది తప్పు ఇక్కడ? మీరు ఇందాకన్న మాటలో పోలీసులు పర్మిషన్ లేదు అని చెప్పి డీసీపీ ఏసీపీ గారు ప్రత్యేకంగా చెప్పారు, మా పర్మిషన్ ఇవ్వలేదు, యాజమాన్యం కూడా ఇవ్వలేదు అనేది ఇవ్వకుండా మీరు ఎలా వచ్చారు ఇతరుల చావుకి, మనిషి చావుకి? పోలీసులు ఏమైనా నిద్రపోతున్నారా? ఇప్పుడు సినిమా రిలీజ్ అని చెప్పని 5వ తారీఖు రిలీజ్ అంటే అక్కడ ఒక పెద్ద డీజే టైప్ సెట్ వేసి జనం మధ్యలో క్రాకర్స్ పేల్చి నానా హడావుడి రోడ్డు పైన చేస్తుండే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనేది హైదరాబాద్కి ఒక రకంగా ఒక సెంటర్ పాయింట్. అది థియేటర్లన్నీ అక్కడ పోలీసులు ఇవన్నీ గమనించట్లేదా? ఆయన వచ్చాడు సరే అనుకుందాము, ఇవన్నీ జరుగుతుంటే పోలీసులు అక్కడ మినిమం ఇది కూడా ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవడం లేదు? కేశవ గారు, పోలీసులు తప్పలేదు, నేను చూసిన ఇదిలో ఒక 10 మంది 15 మంది దాకా పోలీసులు ఉన్నారు. ఆమెని అబ్బాయిని చివరి వరకు బతికించడానికి ఆక్సిజన్ కొద్దిగా అందించేసి చివరికి అంబులెన్స్ తీసుకొచ్చి కిమ్స్లో చేయించారు. ఈమెని శతవిధాల ప్రయత్నం చేశారు లేడీ పోలీసులు కూడా, మనం గమనిస్తే కనుక వాళ్ళందరూ కూడా. కానీ ఇక్కడ బౌన్సర్స్ అనేవాళ్ళు అల్లు అర్జున్ గారు ఇన్ఫర్మేషన్ లేకుండా రావడం మంది ఒకేసారి దూసుకురావడం, ఈ బౌన్సర్లు అందరూ కూడా ఒక ఆడకూతురు కదా ఆమె రక్షించాలని ఆలోచన వీళ్ళకి లేదు. ఆమె పాపం చివరి చనిపోయే ఒక 5 నిమిషాల ముందు వాళ్ళకి అల్లు అర్జున్ కదా జీతం ఇచ్చేది, ఐదులో ఉన్నారు తప్పితే ప్రొడ్యూసర్ ఇస్తారు కాబట్టి అటే పోతారు. ఇప్పుడు బాబు శ్రీతేజ ఆ 11 సంవత్సరాల కుర్రాడి విషయంలో పాపం వాళ్ళు ప్రయత్నం చేశారు, అదే సమయంలో ఆమె చివరికి ఆమెని హార్ట్ సిపిఆర్ చేసేసి ఆ లేడీస్ మిత్త అందరూ కూడా వాళ్ళు శతవిధాలు ప్రయత్నించారు. పోలీసులు ఇక్కడ మనం అనకూడదు, చెప్పకుండా వస్తే వాళ్ళే ఏం చేయగలరండి, అంత రాత్రి కూడా వాళ్ళు వచ్చి ఆ డ్యూటీ చేశారు కాబట్టి ఆ మాత్రమేనా సీతేజ కొద్దిగా హోప్ ఉంది ఈయన బయటకు వస్తాడనే ఆలోచన ఉంది, తప్పితే దీన్ని పూర్తి నిర్లక్ష్యం సినిమా హీరోది, ఆ యొక్క నిర్మాతలది, ఆ దర్శకుడిది, థియేటర్ యాజమాన్యంది. ఆ తప్పుకి ఎంక్వైరీ ఇస్తారు, నోటీసులు ఇస్తారు, సర్వ్ చేస్తారు, దానికి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలా, వాళ్ళు సాటిస్ఫై కాకపోతే కేసు ఫైల్ చేస్తారు, అరెస్ట్ చేసే అవకాశం స్పష్టంగా. రైట్ రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది లెక్కలు డొల్లతనంతో ఏదో అద్భుతం జరిగిపోతుంది అనేటువంటి మాయాజాలంతో రికార్డులు మోత మోగిస్తున్నారనేటువంటి వేలం వెలితో జనం జీవితాలతో ఆడుకునేటువంటి పరిస్థితి సినిమా ఇండస్ట్రీ నుంచి రావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సందర్భం. ఇది ఇండస్ట్రీ మొత్తానికి వర్తిస్తుందా, ఈ సినిమా యూనిట్కి మాత్రమే వర్తిస్తుందా అనేది సినిమా ప్రేక్షకులు ఆలోచించాల్సినటువంటి అంశం. ఏదేమైనా చనిపోయిన ప్రాణాన్ని వెనక్కి తీసుకురాలేదు కాబట్టి ఇలాంటి విషయాలు ఇక మీదట జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇది ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి అంశం. 5వ రిలీజ్ అయితే 4వ తారీఖునే పర్మిషన్ ఇచ్చేటువంటి సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరి కోసం వచ్చింది, భవిష్యత్తులో ఇది ఎలా కొనసాగుతుంది, ఈ అంశం పైన ఖచ్చితంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.